సైడ్ అవ్వ సైడ్ 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 చూ కొంచెం ఫ్రీగా రామా రామా వాళ్ళు వేస్తా రామా పదండి నేను వేస్తాను మీరు కొంచెం మాట్లాడు ప్లీజ్ ఏమంటారు కొద్దిగా కొద్దిగా ఫ్రీగా బాబు కొంచెం మా ప్లీజ్ మీటింగ్ రో అన్యాంగనేది అమరనాథ్ మిలానకి జిమ్మేదారి అన్నా అవును ఫాస్ట్ ఇంత ఫోన్ పే చేస్తున్నాం అభిజ్ఞాం బోల్ చేసారుగా
हमारे बाला जन्ना भी उनके साथ में ही है। सबको अस्सलाम वालेकुम। आज हमारे गंजे शहनशाह अली बाबा के पास हमारे एमएलए हो गए ही, अब मिनिस्टर होना है। हमारे मिनिस्टर साहब, हमारे गंजे शाह वाले दरबार के पास आपको कई साल मई एक मानत मांगा था गंजे शाह वाली बाबा के पास, वो मानत अदा कर दो, गंजे शाह वाले को खत्म बस कर लगो। आज हम सबको भी हमारे बहन बहनों को मिलकर सबको सलाम बोला कर को ये मौका मिला है, सब जना को मौका मिलता नहीं ऐसा ऐसा मौका, वो मौका आज अमरनाथ को मिला है। अस्सलाम वालेकुम हमारे मुसलमान भाई बहनों के सबके तरफ से, भाई हमारे अमरनाथ को अस्सलाम वालेकुम। वालेकुम सलाम। इसके बारे में दो बातें हमारे मिनिस्टर साहब अमरनाथ बात करना चाहता हूँ। अल्हम्दुलिल्लाह, अस्सलाम वालेकुम। अमरनाथ गए रमजान गए मोह इसे उर्स को आगो यहाँ मानत के लगे थे, अब एक दो रोज को रखले रहते तो हमारे सरोवर भाई उन्होंने कंपनी वाले मिनिस्टर के संगा चाहे रहते, उन्होंने 12 तारीख के बाद रखले रहते तो मिनिस्टर हो गए रहते, 12 के अंदर रखते रहते आ गए ही नेक्स्ट उर्स को मिनिस्टर होता में आको फिर भी तुम्हारे सबके ने भी आको दुआ ले लग जाती सोपी मिनिस्टर सिपाहना करके सोपी दुआ करो, हमें भी दुआ करते हैं गंजे शाह वाली बाबा करें आज एक दुआ कर लगे ही। अब हमारे होने वाले मिनिस्टर अमरनाथ रेड्डी बात करते हैं, जलालुद्दीन बाबा गंजे शाह वाली बाबा जलालुद्दीन बाबा का उर्स को आइंदा साल भी हमें ऐसा जाकर तुम्हारे सबसे भी दुआ ले लग जाती। अस्सलाम वालेकुम। हमारे मुसलमानों को एक बात को याद रखना, उन्होंने रूल में रंगे प्रतिपक्ष में रंगे मुसलमान के लिए कभी आने के नायक हो अमरनाथ रेड्डी, हर साल में ये 5 साल में ऐसा नायक हो अमरनाथ रेड्डी, हमें हारेंगे जीतेंगे कभी मुसलमान के साथ करके बोलने का नायक हो अमरनाथ रेड्डी। आज सभी कान छपके हैं, जीते से टाइम को जलसा नहीं हारे से टाइम आए तो नायक हो उन्हें होता है। अल्हम्दुलिल्लाह। गंजे शाह वाले बाबा सलाम अलैकुम। ఈ ఉర్స మహోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. ఈ ఉర్స కార్యక్రమంలో దాదాపు 20 సంవత్సరాలుగా ఇదే కార్యక్రమంలో నేను పాల్గొంటా ఉన్నా. నేను శాసనసభ్యుడిగా ఉండినా శాసనసభ్యుడిగా లేకపోయినా మీతో కలిసి ఉండేటువంటి మీ ప్రాంతవాసిగా ఎప్పుడు మీతోనే ఉన్నా, ఎందుకంటే ఇది రాజకీయాలకు సంబంధించినటువంటి సందర్భం కాదు. ఎన్నికలు అయిపోయినాయి, మీ అందరి నిర్ణయం కూడా అయిపోయింది. ఎప్పుడు ఉండినా ఏది ఉండినా మీ అందరి అభిమానం నేను బ్రతుకున్నంత వరకు నా పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా బాబా యొక్క ఆశీస్సులు కూడా నా పైన మనందరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా నేను కోరుకుంటా ఉన్నా. ఈ ఉర్స మహోత్సవం ఇదే రకంగా ప్రతి సంవత్సరం బ్రహ్మాండంగా కూడా నిర్వహించాలని, ఆ నిర్వహణలో ఎక్కడ నా వంతు చిన్న సహాయం అవసరం వచ్చినా తప్పకుండా కూడా నేను మీతో ఉంటానని చెప్పి మనస్ఫూర్తిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నా. ఇకపోతే మనకున్నటువంటి ఏ సమస్య కానీ ఏ కార్యక్రమం కానీ ఖచ్చితంగా కూడా నేను ఇక్కడే ఉంటా, మీ పక్కనే దర్గా పక్కనే ఇక్కడ దాదాపు 200 మీటర్లోనే నా ఇల్లు, ఎప్పుడు ఎవరు వచ్చినా ఈ పట్టణంలో తప్పనిసరిగా కూడా మీకు అందరికీ అందుబాటులో ఉంటా. నేను అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా
శాసనసభ్యుడిగా ఉండే శాసనసభ్యుడిగా లేకపోయినా మీ మనిషిగా అమర్నాథ్ రెడ్డిగా మీతో ఖచ్చితంగా ఉంటానని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ ఈ సందర్భంలో మీ అందరికీ మరొక్కసారి గంజా శ్రావల్లి బాబా జలాలుద్దీన్ బాబా ఆయన ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని, అదేవిధంగా నా పైన ఆయన ఆశీస్సులు ఉండాలని, మన నియోజకవర్గం పైన ఆయన ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ బాబాను ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా కమిటీ సభ్యులు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ కార్యక్రమం ఇంత పెద్ద కార్యక్రమం, గతంలో 2 రోజులు చేసేది, ఇప్పుడు 3 రోజులు 4 రోజులు ఈ కార్యక్రమాన్ని గంధంతో పాటి ఉరుసు కూడా ఎక్కువ రోజులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ గంధం అయిన తర్వాత కవాలి కూడా ఎక్కువ రోజులు కూడా చేస్తూ ఉన్నారు. మీరు బాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించండి, మీకేమీ ఆ బాబా ఆశీస్సులు కూడా ఉంటాయి కూడా సెలవు తీసుకుంటాయి. కమిటీ ప్రెసిడెంట్ బాబన్న రఫీక్ భాయ్ నికాల అలా